హాయ్ ఫ్రెండ్స్, పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకనే నేను ఈ వీడియోలో పానీపూరిని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం బఠానీలను 2 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకోవాలి. ఇందులోకి గోధుమ పిండి 2 స్పూన్స్ తీసుకోవాలి. వంట సోడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ పిండిని తడిపేటప్పుడు వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఈ పిండి అనేది మరీ మెత్తగా కూడా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ముద్దలాగా చేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన తడి కర్చిప్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ని ఉడకపెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బఠానీలు, నానబెట్టి ఉంచుకున్న బఠానీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కొద్దిగా తీసుకోవాలి. చింతపండు పులుపుకు తగిన విధంగా తీసుకోవాలి. నల్ల ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మళ్ళీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి, జీరా పొడి కొద్దిగా వేసుకోవాలి. చాట్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి, కానీ చాట్ మసాలా ఎక్కువగా వేస్తే పుల్లగా వస్తుంది, కాబట్టి మనము తీసుకునే ఐటెంని బట్టి ఈ చాట్ మసాలాను వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పానీపూరికి రసం రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ఉడికించిన బఠానీ ఉంది కదా, ఆ ఉడికించిన బఠానీని ఇందులోకి వేసేయాలి. తర్వాత ఉడికించిన పొటాటో ఉంది కదా, ఆ పొటాటోని కూడా స్మాష్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసి దానిని కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. తర్వాత ధనియా పొడి, జీరా పొడి కొద్దిగా వేసుకోవాలి. చాట్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పానీపూరి రసం, దానిని కూడా ఇందులోకి కొద్దిగా వేసి ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. దీనిని మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. పానీపూరికి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 1/2 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదా పిండిని, ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఒక ప్లేట్ పైన చపాతీలాగా చేసుకోవాలి. కర్చిప్ తడిగా ఉండాలి, లేకపోతే పూరీలు సరిగ్గా రావు. మీరు ఈ విధంగా ప్లేట్ పైన అయినా చేసుకోవచ్చు, లేదు అంటే చపాతి చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద అయినా చేసుకోవచ్చు. కానీ ఈ చపాతి చేసేటప్పుడు మీరు మరీ సన్నగా కూడా చేయకూడదు, మరీ లావుగా కూడా చేయకూడదు. నార్మల్గా ఉండే విధంగా చేసుకోవాలి. సన్నగా వస్తే కూడా మనకి పానీపూరిని రావు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చిన పిండిని కూడా వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ని వేసి మళ్ళీ చపాతీ పిండిలాగా తడుపుకొని మళ్ళీ కూడా పూరీలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ నార్మల్గా ఉంటే మాత్రం పూరీలు రావు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పానీపూరి ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు పానీపూరి వేసేటప్పుడు వాటి మధ్యలోకి ఈ విధంగా గరిటతో పానీపూరిల పైన ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వలన పూరీలు పొంగుతూ వస్తాయి.
మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని పానీపూరీలు వస్తే అన్ని పానీపూరీలను చేసుకోండి అంతే ఎంత రుచికరమైన ఎంత టేస్టీగా ఉండే పానీపూరీ రెడీ అయిపోయాయండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మరి లేట్ చేయకుండా వెంటనే ట్రై చేయండి ఈజీగా వస్తాయి రావు అనే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో